విజయనగరం జిల్లా శృంగవరపుకోట సర్వే నెంబర్ 481లో ఆక్రమణకు గురి కావడిన డి పట్టా భూములను గుర్తించిన రెవెన్యూ సిబ్బంది. డి పట్టా భూములు ఆక్రమణను తొలగిస్తున్న రెవెన్యూ యంత్రాంగం. డి పట్టా భూముల్లో అక్రమ కట్టడాలను తొలగిస్తున్న అధికారులు. శ్రీనివాసరావు అండి, నేను ఎస్కోట మండలానికి తహసీల్దార్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ప్రభుత్వ భూమి ఆక్రమణల మీద ఆక్రమణలన్నీ తొలగిస్తున్నాం. ఇక్కడ ఇది సర్వే నెంబరు 481 అండి. క్లాసిఫికేషన్ కొండపోరం బ్లాకు. దీని పూర్తి విస్తీర్ణం 34 ఎకరాలు 89 సెంట్లు. ఇందులో దగ్గర ఒక 19 మంది వరకు డి పట్టాలు అయితే ఇచ్చారండి. ఇక్కడ డి పట్టాలు ఇచ్చిన వాళ్ళు అవన్నీ కూడా వైలేషన్ అయిపోయింది. వైలేషన్ అయిపోయిన తర్వాత అమ్మకాలు జరిగాయని మా విచారణలో తెలియవచ్చిందన్నమాట. అమ్మకాలు జరిగిపోయాయి కాబట్టి వైలేషన్ అయిందని ఈ ల్యాండ్ని జగనన్న హౌసింగ్ కాలనీస్కి, నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమంలో వాళ్ళకి ఇల్లుకి కేటాయిద్దామని మేము ప్రపోజ్ చేశామండి. అది నోటీసులు కూడా మేము అంటించామండి, ఫ్లెక్సీలు నోటీసులు అంటించాం, పేపర్లో కూడా ప్రకటన ఇచ్చాం. ఏ పేపర్లో సార్? న్యూస్ పేపర్లోనే ఇచ్చాం మేము. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తుంటారు? మీ పేరు మీద డి పట్ట ఇచ్చారా? మీ పేరు ఏం పేరు? నా పేరు కొట్టబాబు. నిలిపించాను మా మాయగారు తాను ఇచ్చారు. మీ మాయగారి పేరు మీద ఇచ్చారు? మీ పేరేం పేరు? కొట్టబాబు. మీ మాయగారి పేరు? నిలిపించలే పద్మనాభ.